हाय फ्रेंड्स मन वीरोज वीडियो कबोर्ड्स इंटीरियर्स कबोर्ड्स अने चाल मंदी इंट्रस्ट उठर दिन गुरी तेसकंदा वॉर्ड्रॉब्स ये विधा वुड के एंत पड़ती ये विधा चेयलने बेसिक फस्ट नीचे तेसकंदा चाल मंदिर कामेंट्स अड़ी मेन दीन गुरी चेयर जरूरत ओके फ्रेंड्स हाय फ्रेंड्स मीरु चूस्तुन्नारु होम आर्किटेक्ट चैनल ई चैनल लो डिफरेंट टाइप्स ऑफ हाउस प्लांस मॉडर्न प्लांस एंड सिविल टेक्निकल सपोर्ट एंड ऑटोकैड ट्यूटोरियल्स ई चैनल लो डेली अपडेट चेयबड़ताई मोदटिगा मीरु मा चैनल कु वच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि लाइक चेयंडि शेयर चेयंडि फ्रेंड्स इप्पुडु चूस्ते मनमु फस्ट इदोक 14 बाय 14 रूम योक साइजु ఈ యొక్క ఇక్కడ మనం కబోర్డ్ ని ఇవాల్కి సెట్ చేద్దాము సెట్ చేద్దాం అనుకుంటున్నాము సెట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాల్ ని మనం హైట్ చేద్దాం కొద్దిగా ఫ్రీగా చూసుకోవడానికి ఓకే ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది కబోర్డ్ కబోర్డ్ ని రెండు విధాలుగా మనం చేయొచ్చు ఒకటి చేయమం మొదటిది సిమెంట్ కబోర్డ్ బెల్డర్ వర్క్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డిజైన్ లో ఫస్ట్ సిమెంట్ తో కబోర్డ్ పొపిచ్ చేసుకోవడం రెండో పద్ధతి ఏందంటే మొత్తం ఈ ఫ్రేమ్ వర్క్ మొత్తము వుడ్ తో చేపించుకోవడం అది ఎక్స్‌పెన్షన్స్ ఎక్కువ అవుతుంది బట్ ఎవరి యొక్క సామర్థ్యం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కువ సిమెంట్ కబోర్డ్లు చేసుకుంటుంటారు ఓకే సిమెంట్ కబోర్డ్లు పోసుకునేటప్పుడు మనం కొన్ని పాటించడం బెస్ట్ ఏందంటే మన ఇంట్లో బీర్వాలు ఉంటాయి అంటే లాస్ట్ మన పెద్దల కాడి నుంచి బీర్వాలు రావడం జరుగుతుంది వాటిని మనం సడన్ గా పడేయడం అనేది జరగదు అలాంటప్పుడు మనం ఏందంటే దానికి గాని ఒక కబోర్డ్ లోనే ఒక మనం సెట్ అప్ చేసుకుంటాం అన్నమాట అదే ఒక పూర్తిగా వదిలేసి ఒక 3.5 ఫీట్ గాని 6 ఫీట్ గాని ఒక ఏరియాని సెట్ చేసి దాంట్లో మనము బీర్వాని సెట్ అప్ చేసేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ హ్యాంగర్స్ హ్యాంగర్స్ కోసం ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే మనం ఐరన్ చేసుకున్న బట్టలు గాని కొన్ని చీరలు గాని ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ హ్యాంగింగ్ కి ఈ విధంగా వదలను కింద ఇంకా నెక్స్ట్ మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు వీటిని ఇంకొకటి పెంచుకోవడమా తగ్గించుకోవడమా అవసరం లేదని తీసేయడమా అని మన ఇష్టం అన్నమాట ఈ విధంగా కబోర్డ్ లోపల ఇంటర్నల్ గా ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు యాస్ మన ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి లోపల సెట్ అప్ చేసుకోవచ్చు ఈ విధంగా సిమెంట్ కబోర్డ్లు పోసుకున్న తర్వాత మనం దానిపైన డోర్లు అనేవి సెట్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే ఒకటి డోర్ మాక్సిమం 1.5 అడుగు ఉండాల విధి లేని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బీర్వాలు 3.5 అడుగు ఉంటాయి లేదంటే 4 అడుగుల కోసం ఫ్రీ చేసుకున్నప్పుడు ఇక్కడ డోర్ ఒక సైజ్ ఎంత వస్తుంది అంటే 2 అడుగులు వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుకోవచ్చు మరి అన్ని 2 ఫీట్ పెట్టుకున్నాం అనుకో మనం నడవడానికి ఇబ్బంది ఉండదు ఇబ్బందిగా ఉంటుంది ప్లేస్ ఎక్కువ తినేస్తుంది ఇదంటే ఈ మూల కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉండదు మాక్సిమం 4 ఫీట్ అనేది ఉండదు 3 అడుగులు లోపలే ఉంటాయి కాబట్టి నేను ఇంకా క్లియర్ గా మీకు చెప్పడం కోసం 4 అడుగులు అని పెట్టున్నాను ఓకే ఇంతవరకు సిమెంట్ కబోర్డ్ యొక్క దాని గురించి చెప్పున్నాను ఇప్పుడు మనకు సిమెంట్ కబోర్డ్ అయిన తర్వాత వుడ్ వర్క్ లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ గా ఫస్ట్ నుంచి ఏం చేయాలో అనేది చూద్దాం ఫస్ట్ మనం ఏందంటే వుడ్ ఫ్రేమ్ వర్క్ చేయాలి ఓకే వుడ్ కి ఫ్రేమ్ వర్క్ చేయాలి వుడ్ తో ఫ్రేమ్ వర్క్ చేయాలి దీనికి అన్నిటికీ చుట్టూరు ఫ్రేమ్ కొట్టాలన్నమాట ఓకేనా ఆ ఫ్రేమ్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదిగో ఇది ఫ్రేమ్ అన్నమాట ఇప్పుడు మనం ఫ్రేమ్ కొట్టడం ఫ్రేమ్ అనేది మెయిన్ గా సిమెంట్ కబోర్డ్ కి దీనికి మధ్యలో స్క్రూ వేసి ఫిక్స్ చేస్తారు స్టాండర్డ్ గా ఇది మనకు పైన పెట్టే డోర్లకి సపోర్టింగ్ అన్నమాట అంటే హింజెస్ గాని అదేనండి బొందులు అంటారు లేదంటే హింజెస్ గాని మనం పెట్టి డోర్ కి పిచ్చడానికి ఇది ఫ్రేమ్ అనేది ఉపయోగపడుతుంది ఇది టేక్ వుడ్ తో రన్నింగ్ ఫిట్ లో మనం కొనాల్సి వస్తుంది లేని పక్షంలో మన కాడ ఉండే ప్లైవుడ్ తోనే ఆ 1.5కి 1.5 ఫ్రేమ్ వర్క్ చేయొచ్చు బట్ టేక్ వుడ్ అనేది స్టాండర్డ్ గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ టేక్ వుడ్ పెట్టిన తర్వాత దానిపైన మనం ఏం చేస్తాము డోర్స్ అనేవి పెడతాం ఈ డోర్స్ లో మన డిజైన్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట మనకు కావాల్సినవి లామినేట్ షీట్ అతికిద్దామా లేదంటే వెన్నియర్కి వెళ్దామా లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ షీట్స్ వచ్చినాయి ఆ షీట్స్ పెడదామా అనేది మన యొక్క డిజైన్ మన యొక్క ఇంటీరియర్ కాస్ట్ని బట్టి మన యొక్క స్తోమతను బట్టి అవి మనం మార్చుకోవచ్చు కాకపోతే బేసిక్ గా ఈ విధంగా మనకు ఫస్ట్ స్ట్రక్చర్ అనేది వుడ్ స్ట్రక్చర్ అనేది కావాల్సి వస్తుంది స్కెల్టన్ అనేది
ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము వుడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఫస్ట్ వుడ్ ఫ్రేమ్ వర్క్ ఓకే ఇది టోటల్ గా నేను ఇది వెడల్పు 10 ఫీట్ తీసుకున్నాను అర్థమవుతుంది కదా 10 ఫీట్ పైన ఒక 10 ఫీట్ ఓకే ప్లస్ కింద 10 ఫీట్ అర్థమవుతుంది కదండి 20 ఫీట్ ఫ్రేమ్ వర్క్ ఇది ఒక 10 ఫీట్ వెడల్పు కింద 10 ఫీట్ 20 ఫీట్ తర్వాత నిలువులు మీకు డోర్స్ తీసేస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు నిలువులు చూస్తాం 1 2 3 4 చాలు ఓకే 7 ఇంటూ 4 28 ప్లస్ ఒక 20 పైన ఒక 10 కింద ఒక 10 48 అంటే 50 రన్నింగ్ ఫీట్ అనేది మనకు కావాల్సి వస్తుంది ఓకే 50 RFT మనకు కావాల్సి వస్తుంది మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పెట్టలేదు అనేది అక్కడ అవసరం ఉండదండి మామూలుగా నేనైతే చేశాను కాకపోతే ఇక్కడ మనకు పెద్దగా అవసరం ఉండదు ఈ నిలువులు చాలు ఎందుకంటే డోర్ కు మధ్యలో మళ్ళీ చిన్న 8mm 6mm గాని పెట్టి మనల్ని దాన్ని కవర్ చేస్తారు దాని గురించి పెద్దగా మీరు ఆలోచించవలేదు అవసరం లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి ఓకే ఈ విధంగా నిలువులు చేస్తాం అన్నమాట అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు మొత్తము 50 RFT అనేది వచ్చింది ఇది ఉదాహరణకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉండొచ్చు కానీ మాక్సిమం 30 రూపీస్ నుంచి 50 రూపీస్ లోపల ఉంటుంది RFT దాన్ని మనము కొయ్య తీసుకుని కోపించుకోవడం మన ఇష్టము మనకాడ ఏమైనా పాత కొయ్య ఉంటే కోపించుకోవచ్చు ఒకటిన్నర లేదంటే రెండుకి ఏవి మనకు ఆ కార్పెంటర్ చెప్పే సైజుని బట్టి మనం కోపించుకోవచ్చు అనమాట ఓకే అంతవరకు క్లియర్ అయింది కదా మీకు అది అంతవరకు రేట్ పడుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఉదాహరణకు మనకు 50 అని ఉన్నాం కదా 50 యావరేజ్ మీద ఇంటూ 40 రూపీస్ వేస్తున్నాం 2000 రూపీస్ ఆడ మనకు ఫ్రేమ్ వర్క్ కి అవుతుంది అనమాట అంతవరకు క్లియర్ అయింది ఫ్రేమ్ నెక్స్ట్ మనకు కావాల్సి వచ్చింది ప్లేవుడ్ ప్లేవుడ్ అనేది తీసుకునేటప్పుడు మనకు ఏ విధంగానైనా పొడవు ఇంటి వెడల్పు చేసుకోవడం బెటర్ అన్నమాట అప్పుడు మనకు క్యాలిక్యులేటర్ తీసుకోండి ఇప్పుడు 10 × 7 అంటే 70 ఫీట్ అవుతుంది ఓకే ప్లేవుడ్ 70 ఫీట్ పడుతుంది ఓకే 70 ఫీట్ ఖచ్చితంగా ఒక 20 ఫీట్ అనేది ఖచ్చితంగా 20% అనేది మనం యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు ఒక షీట్ యొక్క సైజ్ వచ్చి ప్లేవుడ్ షీట్ సైజ్ వచ్చేమో 8 × 4 ఫీట్ ఉంటుంది ఓకే మనకు కొన్ని కట్టింగ్స్ లో పోతుంటాయి కాబట్టి 70 ఫీట్ కి మనము ఇప్పుడు ఎంత వేస్తున్నామంటే ఇంటూ 20% 14 అడుగులు అంటే 20 కనుక 30% వేసుకోవడం బెటర్ ఓకే 70 × 30% అంటే 20 అడుగులు అంటే దాదాపు 90 అడుగులు మనకు ప్లేవుడ్ కావాల్సి వస్తుంది ఓకే 70 ఫీట్ ఇప్పుడు మనకు 70 ఫీట్ రౌండ్ ఫిగర్ గా మనకు ఎంత 90 అడుగులు అంటే 90 అడుగులు సేఫ్టీ ప్లేవుడ్ కావాల్సి వస్తుంది ఓకే ఈ ప్లేవుడ్ కాస్ట్ గురించి మీకు నేను తర్వాత చెప్తాను అంతవరకు క్లియర్ అయింది కదండి ఈ విధంగా మనకు ఫ్రేమ్ కి తర్వాత డోర్ కి మెటీరియల్ కావాల్సి వస్తుంది ఇప్పుడు మనము 90 SFT అంటే మనకి ఎన్ని షీట్లు కావాల్సి వస్తుంది ఒక షీట్ వచ్చి 8 × 4 32 ఓకే ఒక షీట్ ఎస్ఎఫ్టీ వచ్చి 32 90 డివైడెడ్ బై 32 అంటే 2.81 అంటే మనకు 2.81 షీట్ కావాల్సి వస్తుంది రౌండ్ ఫిగర్ చేస్తే 3 షీట్స్ మనకు కావాల్సి వస్తుంది ఓకే అర్థమవుతుంది కదండి క్లియర్గా
ఎక్సెస్ మరి ఇంకా 2.81 అలాంటి షీట్లు వచ్చినప్పుడు 50% కంటే ఎక్కువ ఉంటే ఒక షీట్ కలుపుకోవడము తక్కువ ఉంటే మనం ఆ రెండు పరిస్థితులను బట్టుకొని ఒక షీట్ ఎక్కువ తెచ్చుకోవడమే బెటర్ ఏందంటే మనము ఆడ మళ్ళీ ఆ ఒక షీట్ కోసం మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్లు తెచ్చుకోవడం అన్ని కాస్ట్ పెరిగిపోతాయి కాబట్టి బెటర్ ఆప్షన్ ఏందంటే కొద్దిగా ఎక్కువ వుడ్ తెచ్చుకోవడం అంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది కాబట్టి వుడ్ లో ఖచ్చితంగా తెచ్చుకోవడం బెటర్ ఓకే 3 షీట్స్ ఏనే మార్కెట్ లో ఈ రోజు 3 ఒక షీట్ ఖరీదు ఎంత ఉందంటే లోకల్ బ్రాండ్ నుంచి గాని ఉంది 70 రూపీస్ నుంచి లోకల్ బ్రాండ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీలు 180 పాపులు ఉంటాయి అన్నమాట ఓకే బట్ మనం వాడకోవడానికి 130 లో మంచి ఉంటాయి వాటర్ ప్రూఫ్ విత్ గ్యారెంటీ ఇయర్స్ ఇస్తారు అన్నీ ఉంటాయి అన్నమాట ఒక 20 ఇయర్స్ గ్యారెంటీ ఉంటాయి 15 ఇయర్స్ గ్యారెంటీ ఉంటాయి 3 టైమ్స్ మనకి ఎక్సెస్ అమౌంట్ ఇచ్చే కంపెనీస్ గాని ఉన్నాయి అన్నమాట ఓకేనా ఏమైనా చదువులు పట్టినా ఏదైనా పాడైనా కానీ 3 టైమ్స్ అంటే మనం లేబర్ కాస్ట్ వుడ్ కాస్ట్ మనం వాడిన సన్మైక్ కాస్ట్ అన్ని కలిపి 3 టైమ్స్ ఎక్కువ ఇచ్చే కంపెనీలు గాని ఉన్నాయి బట్ కాకపోతే మీరు చూస్ చేసుకొని వాటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదో తక్కువకి వస్తుంది 60 రూపాయలు 70 వేలు 70 రూపాయలకు వస్తుందని తీసుకోవడం కన్నా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో అన్ని మాట్లాడి తీసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట ఓకే ఇప్పుడు 130 రూపీస్ ఒక SFT అనమాట ఓకే అప్పుడు 3 షీట్స్ కావాలి ఒక షీట్ వచ్చి ఒక షీట్ కాస్ట్ చూద్దాం షీట్కి వచ్చి 8 x 4 = 32 కాబట్టి 32 SFT ఒక షీట్ ఓకే మనకు ఒక కాస్ట్ వచ్చి ఇంటూ 130 రూపీస్ వేసుకుందాము ఇంటూ 130 4160 రూపీస్ అవుతుంది 4160 రూపీస్ అవుతుంది ఒక షీట్ ఇంటూ 3 షీట్స్ పన్నెండు వేల నాలుగు వందల ఎనభై మనకు ఆడికి వుడ్ షీట్స్ కి అవుతుంది ఇంతవరకు క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వుడ్ ఫ్రేమ్ వచ్చింది తర్వాత ప్లే వుడ్ షీట్ వచ్చింది నెక్స్ట్ మనకు హార్డ్వేర్ మెటీరియల్ అనమాట పైన వేసే లామినేట్ షీట్ కి ఫెవికల్ కానీ హింజెస్ కానీ ఇంకా మనకు డోర్కి వచ్చే హ్యాండిల్స్ కానీ వీటికి అన్నిటికీ స్క్వైర్ ఫీట్ కి 100 రూపీస్ అవుతుంది అనమాట ఏంటంటే ఫెవికల్ ఇంకా చీలలు కానీ టేప్ రోల్స్ కానీ ఇంకా వీటికి కావలసిన పదార్థాలు కొన్ని వస్తువులు కావాల్సి వస్తాయి వాటి అన్నిటికీ స్క్వైర్ ఫీట్ కి 100 రూపీస్ అవుతుంది అంటే అప్పుడు హింజెస్ కానీ అంటే హింజెస్ బొందులు హ్యాండిల్స్ లోపల గడులు కానీ ఏమైనా కానీ మొత్తం స్క్వైర్ ఫీట్కి 100 రూపీస్ అవుతుంది మనకు మొత్తము ఎన్ని స్క్వైర్ ఫీట్ వచ్చింది 90 స్క్వైర్ ఫీట్ వచ్చింది 90 స్క్వైర్ ఫీట్ హార్డ్వేర్కి వచ్చి 90 SFT మనకు 100 రూపీస్ ఒకటి ఇంటూ 100 రూపీస్ అంటే మనకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి 90 × 100 9000 దాకా మనకు హార్డ్వేర్ మెటీరియల్ అవుతుంది ఖచ్చితంగా ఓకే అంతవరకు మీకు క్లియర్ అయింది నెక్స్ట్ వచ్చి లామినేట్ షీట్ ఇప్పుడు మనకు ప్లేవుడ్ షీట్లు ఎన్ని వస్తాయో అన్ని లామినేట్ షీట్స్ వస్తాయి మామూలుగా ఒకే కలర్లోకి వెళ్తే లేదు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మోడల్స్లోకి వెళ్తా ఉంటే మన కాస్ట్ పెరుగుతూ ఉంటుంది వీటికన్నిటికన్నా ముందర ఇంటర్నల్గా లోపల పక్క వైట్ షీట్ వేస్తాం ఓకేనా మనం డోర్స్ పెట్టామంటే బయట మనం సన్మైక్ షీట్ వేస్తాము అదే ప్లే లామినేట్ షీట్ వేస్తాము ఇంటర్నల్గా లోపల పక్క అనేది ఒకసారి చూస్తే ఈ ఏరియాలో మనము వైట్ షీట్ వేస్తాం అన్నమాట ఓకే ఆ వైట్ షీట్ వచ్చి ఇంటర్నల్
వైట్ గాని హాఫ్ వైట్ గాని వస్తాం షీట్ కాస్ట్ టు వచ్చి అది గాని సేమ్ 90 SFT కదండి 90 SFT అంటే మనకు 3 షీట్స్ కావాల్సి వస్తాయి 3 షీట్స్ అంటే ప్లైవుడ్ కింద షీట్ పడ్డాయి అన్నే పడతాయనమాట లోపల గాని 3 ఇంటూ అదొక 350 గాని 400 గాని ఉండొచ్చు ఓకే అప్పుడు 3 × 400 వచ్చి 1200 రూపాయలు అవుతుంది అన్నమాట ఓకే ఆ 3 షీట్లు లోపల వేసే వైట్ షీట్స్ ఇప్పుడు మన టోటల్ గా బయటికి బయట పక్క ప్రొజెక్షన్ అయ్యేది మనం చూసేది ఈ షీట్ లో మనకు ఒక షీట్ 1200 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు 3000 4000 దాకా ఉన్నాయి బట్ కాకపోతే యావరేజ్ మీద మనము ఒక 1600 షీట్ లేదంటే 1500 షీట్ వేస్తాం అనుకుందాం ఓకే అవి గాని ఒకే షీట్ కలర్ గురించి చెప్తున్నాను నేను బోత్ ఆఫ్ ఇంకో రెండు కలర్స్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకే కలర్ చెప్తున్నాను అన్నమాట లేదు ఒక కలర్ ఒక షీటు ఒక కలర్ చేసుకుని మనం డిజైన్ చేసుకునే పద్ధతిని బట్టి మనం వేస్టేజ్ కాకుండా చేసుకోవచ్చు అది ఇంటీరియర్ డిజైన్ బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు కానీ అవి కానీ 3 షీట్లు ఇంటూ ఒక షీట్ 1500 4500 ఓకే 3 షీట్స్ × 1500 రూపీస్ అప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే 4500 అవుతుంది ఓకే ఇంతవరకు మనకు అన్ని వచ్చాయి నెక్స్ట్ మెయిన్ లేబర్ లేబర్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట అది ఏ విధంగా అనేది మనం చెప్పలేము కాకపోతే బేసిక్ గా లేబర్ అనేది ఖచ్చితంగా చెప్పాలంటే 180 నుంచి 250 రూపీస్ దాకా ఉంది అంటే మనం డబుల్ షీట్ వేసినప్పుడు వాళ్ళు ఛార్జ్ ఎక్కువ తీసుకుంటారు సింగిల్ షీట్ ఉన్నప్పుడు ఒక ఛార్జ్ తీసుకుంటారు మధ్యలో ఎక్కువ డిజైన్స్ రౌండ్లు మిగతా ఇవేమైనా ఉన్నప్పుడు ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది అనమాట లేబర్ వచ్చి ఇదిగో లేబర్ వచ్చి మనం యావరేజ్ మీద 200 రూపీస్ వేద్దాము అడుక్కి ఓకేనా ఇప్పుడు మనకు మొత్తం 90 SFT వచ్చింది 90 SFT × 200 ఓకే అప్పుడు మనకు ఎంత అవుతుంది 90 × 200 18000 ఓకే ఈ విధంగా మనకు టోటల్ గా అన్ని కాస్ట్ వచ్చేసినాయి ఇప్పుడు మొత్తము మ్యాక్సిమం ఇంతవరకు మనకు ఖచ్చితంగా కాస్ట్ అయ్యేది ఇట్లా పెంచుకునే కొద్ది బొందులు హింజెస్ లేటెస్ట్ హింజెస్ ఉన్నాయి వాటిని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట హ్యాండిల్స్ 120 ఒక్క హ్యాండిల్ 120 నుంచి 400 500 దాకా ఉన్న హ్యాండిల్స్ వాటిలో పెరుగుతాయి అంటే మనం పెంచుకునే దాన్ని బట్టి మనం ఉండే మన ఆలోచన శక్తిని బట్టి మన స్తోమతను బట్టి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంటీరియర్స్ లో ఇంతని లేదు ఎంతైనా పెట్టుకోవచ్చు అమౌంట్ అనమాట అట్టని తక్కువలో బాగుండు అని కాదు మనం చేసుకుని మనకుండే నాలెడ్జ్ని బట్టి మనం ఆలోచించే పద్ధతిని బట్టి ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ తీసుకోండి అతని ద్వారా మనం తక్కువ కాస్ట్లో మంచి డిజైన్స్ కానీ చేసుకోవచ్చు ఓకేనా ఎక్కువ కాస్ట్నే ఆలోచించబాకండి మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 6 లాక్స్లో 5 లాక్స్లో కానీ 4 లాక్స్లో కానీ నీట్గా అందంగా చేసుకోవచ్చు ఓకే ఇంతవరకు మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఒకసారి కాస్ట్ లెక్కేద్దాము 2000 + 12480 + 9000 + 1200 + 1500 + 4500 లామినేట్ షీట్లు తర్వాత 18000 47180 రూపాయలు అయింది మొత్తం టోటల్ 47180 రూపాయలు అయింది టోటల్ గ్రౌండ్ ఫిగర్ 50000 ఒక బెడ్రూమ్ కి ఓకే మీరు పెట్టుకునే స్తోమతను బట్టి 1 లాక్ గానే వచ్చేది ఓకేనా మినిమం 47000 45000 నుంచి 50000 దాకా అవుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక SFT తీసుకుందాము ఎంత అవుతుంది అనేది
50,000 divided by 90 SFT 555 చాల తక్కువ ఇది నేను చెప్పింది నేను బేసిక్ మోడల్ లో మీకు చెప్పిన అంశాలన్నమాట ఓకేనా బేసిక్ గా లామినేట్ షీట్ బేసిక్ మోడల్ ప్లేవుడ్ ఒక రేంజ్ లో చెప్పాను ఇన్ని ఇది ప్రాక్టికల్ గా వెళ్ళేసరికి మనకు ఖచ్చితంగా ఒక 10% అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే 50 నేను 47,180 కి రౌండ్ ఫిగర్ 50,000 చేశాను కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే ఈ 47,000 కి మళ్ళీ మీరు ఒక 10% గాని 15% గాని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది లేబర్ కాడా కాస్ట్ అటు ఇటుగా ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మనం లెక్కేయము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి వచ్చినోళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా అమౌంట్ అనేది పోతూ ఉంటుందన్నమాట ఇన్ని కలుపుకుంటే ఖచ్చితంగా 50,000 అవుతుందన్నమాట ఓకేనా ఇంకా బెటర్ గా అంటే లామినేట్ షీట్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం లామినేట్ షీట్ 1500 రూపాయలు పెట్టాము 2,000 పెడితే ఆటోమేటిక్ పెరుగుతుంది ఆ మంచి ఇప్పుడు 130 రూపాయలు ప్లేవుడ్ షీట్ పెట్టాము 150 రూపాయలది పెట్టుకోవచ్చు అనమాట కాస్ట్ లేదంటే 90 రూపాయలది పెట్టుకోవచ్చు 130 రూపాయల్లో వాటర్ ప్రూఫ్ గ్యారంటీ గానే వస్తాయన్నమాట డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్నాయి వాటిని బట్టి మీరు తీసుకొని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు క్లియర్ గా నేను చెప్పింది 1/1 అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ కిచెన్ టీవీ యూనిట్ వాటికి ఏ విధంగా చేయాలనేది కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ